నమస్కారం మిత్రులందరికీ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భంగా నేడు భారతదేశం యావత్తు కూడా జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. విద్య గురించి అనేకమైన తత్వవేత్తలు అనేకమైన నిర్వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మానవుల్లోని అంతర్లీనంగా ఉన్న పరిపూర్ణత్వాన్ని, దైవత్వాన్ని ఆవిష్కరించడమే విద్య అని స్వామి వివేకానంద అన్నారు. విద్య మొదటగా చిన్నదిగా ప్రారంభమైన ఆ విద్య దాహం తీరలేనిది. చదువుతూనే కొద్దీ ఇంకా ఎగసిపడే అలలాగే అది పెరుగుతూ ఉంటుంది. హృదయాన్ని విద్యావంతం చేయకపోతే మనిషిని విద్యావంతుణ్ణి చేయలేమని ప్రపంచ తత్వవేత్త అరిస్టాటిల్ కూడా అన్నారు. అంటే విద్య నేర్చినవాడే విద్వాంసుడు అవుతాడు, అతనే సమాజానికి మార్గదర్శుడు అవుతాడు. సమాజానికి, మనుగడకు, ప్రగతికి, అభివృద్ధికి విద్య ఎంత అవసరమో మనం చెప్పనక్కర్లేదు, అది నిర్వేదాంశమే. అనేక మంది తత్వవేత్తలు, భారతదేశ దార్శనికులు చెప్పిన విలువలతో కూడిన గుణాత్మకమైన విద్య నేటి తరానికి అవసరం. కానీ ప్రజలకి నిజమైన విద్య ఏదో తెలియటం లేదు. డబ్బు సంపాదించేవాడే ఎక్కువ చదువుకోవాలి, చదువుతోనే డబ్బు సంపాదించాలి, ఇటువంటి ఆలోచనలతో ఉన్న ప్రస్తుత తరుణంలో చదువుకున్న వారి గుణశీలాలు, విలువలు వాటి గురించి ఆలోచించడం లేదు. అయితే ఇవన్నింటి కూడా తొలినాళ్ళలోనే ఆలోచించి భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ విద్య కోసం ఎంతో శ్రమపడ్డారు. ఈయన 1888 నవంబర్ 11 మక్కాలోని జన్మించారు. ఈయన అసలు పేరు ముహియుద్దీన్ అహ్మద్. అబ్దుల్ కలాం ఆజాద్ గారి అసలు పేరు ముహియుద్దీన్ అహ్మద్. ఇతని తండ్రి మహమ్మద్ ఖైరుద్దీన్. ఈయన బెంగాలీ ముస్లిం చెందినవారు. తల్లి అలియా మహమ్మద్ ఖైరుద్దీన్, అంటే ఆమె తల్లి అరేబియన్ షేక్ యొక్క కుమార్తె. కాబట్టి ఈయన అరేబియా దేశంలోని మక్కాలోని తన అమ్మమ్మ వారింట్లోనే జన్మించడం జరిగింది. అయితే ముహియుద్దీన్ అహ్మద్ గారికి అబుల్ కలాం అనేది ఆయన యొక్క బిరుదు, ఆజాద్ అనేది ఆయన యొక్క కలం పేరు. ఎందుకంటే ఈయన మంచి పండితుడు కాబట్టి, గొప్ప పండితుడు కాబట్టి ఈయన కలం పేరు ఆజాద్గా పెట్టుకున్నారు. అయితే ఆయనకు వచ్చిన బిరుదు అబుల్ కలాం. అయితే ఈ ముహియుద్దీన్ అహ్మద్ పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్గా మారింది. అంటే వీరి పండిత కుటుంబం, వీరి యొక్క పూర్వీకులు కూడా గొప్ప పండితులు. అప్పుడు మొఘల్ చక్రవర్తుల కాలంలో సన్మానాలు, సత్కారాలు పొందిన కుటుంబం వీళ్ళ తాతలు. సో పండిత కుటుంబం అన్నమాట. సో ఇక్కడ మౌలానా అంటే పండితుడు అని అర్థం. ఇతనికి ఈ మొహయుద్దీన్ పేరు క్రమేణంగా మౌలాంగా మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్గా పేరు మనం ఇప్పుడు పిలుచుకుంటూ ఉన్నాం. అయితే వీరు 1890 మరలా తన సొంత ఊరైన కలకత్తాకి తిరిగి వచ్చి అక్కడే స్థిరపడడం జరిగింది. కలకత్తాలోనే తన తండ్రి, ఇంకా ఇతర పెద్దల ద్వారా సంప్రదాయ ఇస్లామిక్ విద్యను ఆయన నేర్చుకున్నారు. ఆ తర్వాత మద్రాసాలో చేరి అక్కడ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి ప్రభావంతో మరింత పాండిత్యాన్ని ఆయన సంపాదించడం జరిగింది. వీటితో పాటు ఈయన అర్థమెటిక్స్, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. అయితే ఇవి తండ్రికి తెలియకుండానే తాను సొంతంగానే ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన విద్య పట్ల, విషయాల పట్ల, పాండిత్యం పట్ల ఎంతో మక్కువ కలిగి ఉండి ఇవన్నీ ఆయన నేర్చుకోవడం జరిగింది. అయితే మరి చిన్న వయసులోనే, తన 11 ఏళ్ల వయసులోనే దురదృష్టవశాత్తు తన తల్లి మరణించారు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులోని జులైకా బేగంతో కలాం గారికి వివాహం జరిగింది. ఈయన అరబ్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాలీ ఇలాంటి భాషలలో విశేషమైన పాండిత్యాన్ని సంపాదించారు. అంటే ఈయన పాండిత్యం అనేక భాషలలో ఉందన్నమాట. మరి ఆ పాండిత్యం వల్ల ఇతని సాహిత్యం అన్నా, రచనలన్నా చాలా ఇంట్రెస్ట్, అంత ఆసక్తి ఉండేది. అంచేత తన 11వ ఏటలోనే
తన 11 ఏట్ల చిన్న వయసులోనే ఉర్దూ మాసపత్రికను ప్రారంభించారు. అప్పట్లోనే ఈ ముద్రణ యంత్రాలే అంత ఎక్కువగా ఉండేవి కాదు. ఆ సమయంలో కూడా ఆయన ఒక మాసపత్రికను ప్రారంభించి అందులో రచనలు చేశారంటే చిన్ననాటిలోనే ఆయన పాండిత్యం ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. తర్వాత ఈయన ఈజిప్ట్లో చదువుకున్నారు. ఆ సమయంలో సిరియా, టర్కీ, ఫ్రాన్స్ దేశాలు కూడా పర్యటించారు. ఆ ప్రాంతాల్లో సంస్కృతులు, విశ్వాసాలు, ఆచారాలు ఇవన్నీ కూడా తెలుసుకుని అవగాహన చేసుకున్నారు. ఆ సమయంలో జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమ నేతలను కూడా ఆయన కలుసుకున్నారు. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత హిందూ సమాజ నేతలతో, ముస్లిం సమాజ నేతలతో ఆయన చర్చించి ఖిలాఫత్ ఉద్యమానికి భారత సమాజం నుంచి కూడా మద్దతుని, చేయూతను కూడా అందించేలాగా చేసి ఉన్నారన్నమాట. మరి ఇతను పాండిత్యంతో పాటు గొప్ప పాత్రికేయులు చెప్పుకున్నాం కదా, 11 వయసులోనే పత్రికని ప్రారంభించారంటే తన పాత్రికేయ ప్రవృత్తి తనలోనే ఉంది. అనేక పత్రికల్లోని ఆయన వ్యాసాలు, రచనలు, ఆర్టికల్స్ రాస్తూ అనేక పత్రికలు సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఈయన 1912లోని ఆల్ హిలాల్ అనే ఉర్దూ పత్రికను, వారపత్రికను ఆయన ప్రారంభించారు. అయితే ఈ పత్రికలోని బ్రిటిష్ పాలకుల వల్ల సామాన్యులు అనుభవించే ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించేవారన్నమాట. ఈ రాను రాను ఈ పత్రిక మంచి ప్రాచుర్యం పొందింది. అంటే బ్రిటిష్ వారి పాలకుల యొక్క పాలసీల మీద డైరెక్ట్గానే ఈయన పత్రిక ద్వారా అటాక్ చేసేవారన్నమాట. ఆ రోజుల్లో ఇరవై ఆరు వేలకు పైగా పత్రికలు అమ్ముడుపోయాయి. ఈ పత్రిక జాతీయ భావాన్ని, దేశభక్తిని ప్రేరేపించేది తప్ప ఏనాడు మత ప్రసక్తిని తీసుకురాలేదు. అయితే ఈ పత్రిక ద్వారా బ్రిటిష్ వారికి చాలా తలనొప్పి కలిగింది. ఎందుకంటే ప్రజలలో జాతీయ భావం పెరిగి బ్రిటిష్ వారి మీద తిరగబడే తత్వం పెరుగుతుందని చెప్పి బ్రిటిష్ వారు 1914లోనే ఈ పత్రికను నిషేధించారు. మరి కలాం గారు ఈ పత్రిక నిషేధిస్తే ఏం చేశారు, ఆల్ బలన్ అనే మరో పత్రికను ప్రారంభించారు. అంటే ఆల్ హిలాల్ నిషేధిస్తే ఆల్ బలన్ మరో పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక కూడా సేమ్ ఆ రకంగానే బ్రిటిష్ వారి మీద అటాక్ చేస్తూ రాస్తుండేవారు. ప్రజలకి, సామాన్యులకి అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను ఇందులో ప్రముఖంగా ప్రచురిస్తుండేవారు. తర్వాత ఆ పత్రికను కూడా బ్రిటిష్ వారు నిషేధిస్తే మరో పత్రికను ప్రారంభించేవారు. ఈ రకంగా చేస్తూ ఉంటే చివరికి ఇంకా బ్రిటిష్ వారు ఆజాద్ని కలకత్తా విలిచిపోవాలని ఆర్డర్ వేశారు. మరి అంచేత బ్రిటిష్ వారు ఆజాద్ని కలకత్తా నుంచి పంపించేశారు. ఈయన అప్పుడు బీహార్ చేరుకున్నారు. బీహార్ చేరితే అక్కడ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తారేమోనని అక్కడ బ్రిటిష్ వారు గృహ నిర్బంధం చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్ళే అవసరం ఉండదు, ఇంక ఇంట్లోనే ఉంటారన్నమాట. బయటికి వెళ్ళి ఏ కార్యకలాపాలు చూడడానికి, ఎవరిని కలవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇతని నుంచి కమ్యూనికేషన్ ఎవరికి బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో మాత్రమే ఉండాలి. ఆ రకంగా అరెస్ట్ చేశారు. ఇతని పైన ఎప్పుడూ నిఘా ఉంటూ ఉండేది. ఈ రకంగా ఆయన జైల్లో ఉంచినట్టే ఈ జైల్లో ఉంచి 1916 నుంచి 1919 డిసెంబర్ 31 వరకు కూడా జైల్లోనే ఉంచారు. మరలైన 1920 జనవరి 1 జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అంతకాలం కూడా ఆ జైల్లోనే ఆయన ఉన్నారు. అయితే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, అంటే 1920 జనవరి 1 రిలీజ్ అయ్యారని చెప్పాం కదా, ఆ రిలీజ్ అయినప్పుడు చూస్తే అప్పుడు భారతదేశంలో గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్ర సమరోద్యమం ముమ్మరంగా సాగుతూ ఉంది. ఇటు సహాయ నిరాకరణోద్యమం, అటు ఖలీఫత్ ఉద్యమం ఇవన్నీ కూడా సమాంతరంగా జరుగుతున్న రోజులు అవన్నీను. ఆ సమయంలోని ఈయన విడుదలై బయటకు వచ్చి ఇవన్నీ చూశారు. ఈ సమయంలోనే గాంధీ యొక్క సిద్ధాంతాలు, ఆయన పనితనం, ఆయన వ్యూహాలు, ఆయన మంచితనం ఇవన్నీ కూడా ఆజాద్ గారి మీద ప్రభావం చూపి ఇక గాంధీజీ అనుచరుడిగా ఈయన మారి 1920 భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. చేరి అప్పటి నుంచి ఇంకా గాంధీ గారితో దేశమంతా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. దేశమంతా ఇది ప్రచారం చేయడం, స్వాతంత్రోద్యమం ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేయడం, వ్యాసాలు రాయడం, రచనలు చేయడం, అతని యొక్క పాత్రికేయ ప్రవృత్తి మాత్రం వదలలేదు. ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఆ పత్రికల్లో కూడా ప్రముఖంగా వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఈ రకంగా ఈ స్వాతంత్ర సమర పోరాటంలోని ప్రజలలో చైతన్యాన్ని నింపి
ఆ ఉద్యమంలోనైనా పాల్గొనడం జరిగింది. ఈ రకంగా గాంధీజీ గారి నాయకత్వంలోనే అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలయ్యారు కూడా. చివరికి అలాగా 10 సంవత్సరాల పాటు ఆయన జైలు శిక్షనే అనుభవించడం జరిగింది. అలాగనే ఈయన 1923 మరియు 1940 కూడా 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యారన్నమాట. 2 టర్ములు ఆయన అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో చివరిగా ఇంకా దేశానికి స్వతంత్రం వస్తున్న సమయంలోని దేశ విభజన, ఇండియా పాకిస్తాన్ ఈ రెండు వేరు చేయాలన్న ఆలోచనలు వస్తున్న సమయంలో దీనిని నిర్కర్షగా ఖండించారన్నమాట. భారతదేశాన్ని ఇండియా పాకిస్తాన్కు విభజించడం మంచిది కాదు, ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్తుండేవాడు. మరీ ప్రత్యేకంగా ముస్లిం లీగ్, మహమ్మద్ జిన్నా వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగానే ఈయన మాట్లాడుతూ ఉండేవాడు. అయినా సరే దురదృష్టవశాత్తు దేశ విభజన జరిగింది, మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి విద్యాశాఖ మంత్రిగా పదవిని అలంకరించినప్పుడు ఆయన మొదటిగా చేసిన ప్రకటనలోని మన జాతీయ అవసరాలకు తగినట్లుగా విద్యా విధానం రూపొందించడమే తన లక్ష్యమని చెప్పి ఆయన తెలిపి ఉన్నారు. ఆ రకంగానే ఆయన అనేక రకాలైన కమిషన్లు నియమించారు. ప్రాథమిక విద్యకు, సెకండరీ విద్యకు, సాంకేతిక విద్యకు, యూనివర్సిటీ విద్యకు, వయోజన విద్యకు అనేక వేరువేరు కమిషన్లు అన్నిటి కోసం నియమించడం జరిగింది. ఆ కమిషన్లు నివేదికలు సమర్పించిన తర్వాత దాని తగ్గట్టుగా అనేక సంస్థలు, అనేక కౌన్సిళ్ళు, బోర్డులు, విభాగాలు ఇవన్నీ కూడా విద్యాశాఖలోని ఆయన ప్రారంభించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు నేటికి మనం వాటిని అనుభవిస్తున్నాం. ముఖ్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1948 స్థాపించారు. తర్వాత సాంకేతిక పాఠశాలలు, వయోజన విద్యా బోర్డులు, ముఖ్యంగా అప్పుడు నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది కాబట్టి వయోజనులకి, పెద్దలకు కూడా విద్య చెప్పే ఒక బోర్డుని ఆయన ఏర్పాటు చేసేవారు. గ్రామీణ ఉన్నత విద్యా బోర్డు, సెంట్రల్ సోషల్ డెవలప్మెంట్ బోర్డు, సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డు, ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ బ్యూరో, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ తదితర అనేక సంస్థలు కూడా కలాం గారి హయాంలోనే స్థాపించబడ్డాయి. వీటితో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రోత్సహించడానికి నాటక సంగీత అకాడమీలు కూడా ఆయన ప్రారంభించారు, సాహిత్య అకాడమీని ప్రారంభించారు. అలాగనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కూడా మన దేశంలోని ఢిల్లీలో ప్రారంభించారు. అదే సమయంలోని యునెస్కో యొక్క 9వ మహాసభలు, యునెస్కో మహాసభలు ఢిల్లీలో జరుగుతున్నప్పుడు దానికి ఈయన అధ్యక్షత కూడా వహించడం జరిగింది. మరి ఆజాద్ ఆలోచనల నుండి అధ్యయనం చాలా గొప్ప విషయాలు. వాటి నుండి 4 ప్రత్యేకమైన లక్ష్యాలని ఆయన రూపొందించడం జరిగింది. మొదటిగా విద్య ప్రజాస్వామీకరణం చెందాలి, అందరికీ విద్య, అందరికీ సమానమైన విద్య, అందరికీ విద్య చదువుకునే అవకాశాలు ఉండాలని ప్రథమ లక్ష్యంగా ఆయన ఎంచుకున్నాడు. అయితే ఆ విద్యలోని విద్యా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి, గుణాత్మకమైన విద్యను విద్యార్థులకు అందించాలి. విద్యా ప్రమాణాలు ఉంటేనే, ఆ ప్రమాణాలు విద్యార్థులు సాధించగలిగితేనే వాళ్ళు ఉన్నతంగా గుణాత్మకమైన విద్యని సంపాదించగలుగుతారని 2వ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. అలాగనే విద్యా దృక్పథాన్ని విస్తృతపరచాలి. అంటే అప్పట్లోనే విద్య యొక్క ఆవశ్యకత తెలిసేది కాదు, అటువంటి ఈ విద్యా దృక్పథాన్ని, విద్య ఆవశ్యకతను విస్తృతపరచాలి, అందరికీ తెలియపరచాలన్నది. అంటే అదే దాని కారణం యూనివర్సలైజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 3వ లక్ష్యంగా ఎంచుకున్నారు. 4వది పరస్పర అవగాహనను పెంపొందించుకోవాలి. ఈ విద్య యొక్క లక్ష్యం కూడా అదే, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇరుగు పొరుగు వారు, వేరు వేరు విరుద్ధ మతాల వారు, విరుద్ధ సంస్కృతి వాళ్ళు, విరుద్ధ ప్రాంతాలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకునే స్థాయి ఉండాలి. సో అందుకోసం ఈ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ని పెంపొందించాలని 4వ లక్ష్యంగా కలాం గారు ఏర్పరిచి ఉన్నారు. వాటికి అనుగుణంగా ఆయన పనిచేయడం కూడా జరిగింది. అయితే ఆయన జీవితంలో 5 దశాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా ఆయన నాయకత్వం చేపట్టడం జరిగింది. అది ఏంటంటే ఆయన భారత జాతీయ కాంగ్రెస్లో చేరే వరకు కూడా ఇండియాలోని ఇస్లాం విద్యా వ్యవస్థ కార్యక్రమాల్ని ఆయన చేపట్టడం జరిగింది. ఆయన పత్రికలు ఉర్దూలో ప్రారంభించి ముస్లిం సమాజాన్ని చైతన్యపరచడం, జాతీయ భావాన్ని పెంపొందించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లో
1920లో చేరిన తర్వాత గాంధీజీ గారితో కలిసి దేశమంతా తిరిగారు. దేశవ్యాప్తంగా పర్యటన చేయడం వల్ల దేశంలో అనేక ప్రాంతాలు సందర్శించి అక్కడ చైతన్యం చేశారు. అక్కడ తన రచనలు, తన ప్రసంగాలు, తన యొక్క ఆర్టికల్స్ ఇవన్నీ ప్రచారం చేసి విద్య యొక్క ఆవశ్యకతను, ఆ చదువుకున్న వాళ్ళు చైతన్య పడడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మూడవదిగా ఆయన విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థకు నాయకత్వం వహించి అనేక కార్యక్రమాలు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన దేశంలో విద్యా వ్యవస్థకు పునాదిగి ఆయన తయారు చేయడం జరిగింది. ఆ యొక్క గొప్ప మహానుభావుడిని నేడు మనం తలుచుకుంటూ ఉన్నాం. అటువంటి ఆయన 1958 ఫిబ్రవరి 22న ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో మన ఎర్రకోటకు దగ్గరలోనే ఆయన యొక్క సమాధి కూడా ఉంది. ఢిల్లీ వెళ్ళిన వారిది సందర్శన చేయవచ్చు. మరి ఆయన మరణానంతరం 1992లోని భారతరత్న అవార్డును, భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. మౌలానా అజిత్ కలాం గారు కలకత్తాలోని కొంతకాలం పాటు నివసించిన ఆయన ఇంటిని ప్రస్తుతం మౌలానా ఆజాద్ మ్యూజియంగా తయారు చేయడం జరిగింది. ఆ మ్యూజియంలో ఆయన యొక్క ఛాయాచిత్రాలు, ఆయనకు లభించిన పురస్కారాలు, బహుమతులు, అలాగే ఆయన వ్యక్తిగతంగా ఉపయోగించిన వస్తువులు, ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకాలతో కళాఖండాలన్నీ కూడా ఆ మ్యూజియంలో ఉన్నాయి. కలకత్తా వెళ్ళిన వారు ఈ మ్యూజియంని తప్పనిసరిగా దర్శించవచ్చు. మరి ఆయన బ్రతుకుండగా ఆయన చేసిన పనులు, ఆయన కళల కలలు ఇవన్నీ సాకారమైతేనే నిజంగా విద్యకు నిజమైన విలువ వచ్చినట్టుగా మనం భావించాలి. నేటి రోజుల్లోని విలువలు అన్నీ కూడా వదిలేస్తూ విద్యా విధానాన్ని చదువుకున్న వారే అనేక అకృత్యాలు చేస్తున్న ఈ రోజుల్లో వారందరినీ మార్చి చదువుకున్నప్పుడే విలువలు సంపాదించుకునే విద్యా విధానం, ఆ పరిస్థితులు రావాలని మనం కోరుకుందాం. మరి మాజీ కాంగ్రెస్ అధ్యక్షులైన ఆచార్య కృపలాని గారు మౌలానా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. మౌలానా ఆజాద్ యొక్క వ్యక్తిత్వం గొప్పది. అతనిది చారిత్రక వ్యక్తిత్వం కాదు, ఆయన వ్యక్తిత్వంలోనే చరిత్ర యొక్క గణనీయమైన కాలం అంతర్గతంగా ఆయనలోనే ఉంది. అంటే ఆయనే ఒక చరిత్ర అని కృపలాని గారు చాలా గొప్ప మాటలు ఆయన గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎంత చూసిన మీ అందరికి కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.